పెద్ద సార్ పెట్టండి. ఇదేమో కమిషనర్ ఇక్కడ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా ఆవిష్కరించినటువంటి బ్రోచర్ ఆవిష్కరించినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వారికి ప్రత్యేకంగా వారికి ఇక్కడ వచ్చి ఆవిష్కరించినందుకు వారిని మనస్ఫూర్తిగా వినందన తెలియజేస్తూ, మీకు అందరు కూడా తెలుసు మొన్ననే సోమశిల టు శ్రీశైలం లాంచ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. గతంలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. సోమశిల టు శ్రీశైలం అనేది చాలామంది ఇప్పటి వరకు కూడా ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నాయా, అసలు ఇది తెలంగాణ ప్రాంతంలోనే ఉందా, ఇన్ని రోజులు ఎట్ట దాగింది ఇది అనే ఆశ్చర్యపడే రీతిలో ఆ ప్రకృతి సౌందర్య దృశ్యాలు దాదాపు 150 కిలోమీటర్లు కుడి ఎడమ రెండు ప్రాంతాలు కూడా దట్టమైనటువంటి అడవి, టోటల్ ఫారెస్ట్ ల్యాండ్, ఎడమవైపు తెలంగాణ కుడివైపు ఆంధ్ర, ఈ ఇలాంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ ఉండదు. అంత అటువంటి సరిహద్దు నది రైట్ సైడ్ ఆంధ్ర, లెఫ్ట్ తెలంగాణ, రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్యలో 150-180 కిలోమీటర్లు స్టోర్గా ఉండేటువంటి ఆగిపోయిన వాటర్ ఉండేటువంటి ఇంత పెద్ద ప్రాంతం అనేది కూడా నేను అనుకుంటా బహుశా ఈ దేశంలోనే రిజర్వాయర్ ఇంతకన్నా పెద్దది ఉండొచ్చు, కానీ కంటిన్యూ 200 కిలోమీటర్లు ఆగి వాటర్ ఉండడం అనేది ఒక వే దారిమార్గం ఉండమనేది అరుదైనటువంటి. ప్లస్ చుట్టుముట్టు అన్ని గుట్టలు, ఐలాండ్స్, 100 ఏళ్ళు దాదాపు 700-800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పురాతన దేవాలయాలు, గొప్ప చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం అన్నీ ఉన్నటువంటి గొప్ప గొప్ప విశేషాలు ఉన్నటువంటి ప్రాంతము. మరి విదేశాలలో వచ్చే వాళ్ళను ఆకట్టుకోవడానికి, టూరిజం డెవలప్ చేయడానికి తెలంగాణ వచ్చిన తర్వాత 3 రెట్ల టూరిస్టులు విదేశీయులు పెరిగింది. అంతకుముందు 1 లక్ష వస్తే ఇప్పుడు 3 లక్షలు దాటింది. 3 లక్షల ఫారినర్స్ ఇలా మన తెలంగాణకు వస్తున్నారు, విదేశీస్తులు. రేపు దాన్ని ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇంకా టూరిజం వల్ల చాలామంది నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి, హోటళ్ళు నడుస్తాయి, కార్లు రకరకాలుగా అన్నీ వచ్చి 3 రోజులు ఉన్నారంటే ఆ డబ్బంతా కూడా ఖర్చు పెడితే మనకు ఇన్కమ్ వస్తుంది, చిన్న చిన్న వ్యాపారస్తులు డెవలప్ అవుతారు, ప్లస్ మన తెలంగాణ ప్రతిష్ట కూడా పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి దానికి తక్కువ ఖర్చుతో ఎయిర్పోర్ట్లు దిగగానే ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 3 అవర్స్లో మనం ఆ ప్లేస్కి వెళ్తాం. ఈరోజు హాలిడేస్లలో గోవా వెళ్తున్నారు, సింగపూర్, ఎక్కడికోనో వెళ్తున్నారు. అక్కడ పోయే పని లేకుండా పాపికొండలు అనేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉండే పాపికొండలు అని, అసలు పాపికొండల కన్నా ఓ 10 ఎంతలు ఎక్కువ ఉంటుంది. పాపికొండలు అంటే ఒక దగ్గర కనిపిస్తుంది, పాపికొండల అంతకన్నా 10 ఎంతలు అని చెప్పి అక్కడ వచ్చినటువంటి వాళ్ళు అన్నారు. 10 రెట్లు రేపు పోలవరం కడితే పాపికొండలు పోతుంది, కానీ పాపికొండల కన్నా 10 రెట్లు హయ్యెస్ట్ అన్ని రకాలుగా ఉండేటువంటి గొప్ప గొప్ప ప్రాంతాలు ఉన్నాయి. త్వరలోనే మా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇండస్ట్రియలిస్టులకు కూడా మొన్న ఒక సెమినార్లో చెప్పింది, ఇండస్ట్రీస్ అన్నీ ఇండస్ట్రీ పెట్టడమే కాదు, ఇది కూడా ఒక టూరిజం పెద్ద ఇండస్ట్రీ మాదిరిగా మీరు దారి పొడవున ఐలాండ్స్లో ఏమైనా డెవలప్ చేస్తే మరి సహకారం ఇస్తాం, ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము
పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్లు అందగలిగి ఇస్తామని చెప్పడం జరిగింది. మంచి అడవులలో, ఐలాండ్లలో, నది మధ్యలో కూడా ఉన్నాయి ప్లేసెస్ అన్నీ కూడా, అవన్నీ కూడా చేస్తాం. వాళ్ళకు హైదరాబాద్లో కూడా కోటిన్నర జనాభా ఉన్నారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీకెండ్స్ ఎక్కడో అవుతారు. ఇక్కడ నుంచి కూడా సౌలభ్యం ఉండి పోయటానికి కూడా ప్రతి శని ఆదివారాల్లో బస్సులు ఏర్పాటు చేసాం. తక్కువ ధర టిఫిన్, భోజనము, వాళ్ళకు అక్కడ ఉండడానికి వసతి. మన సోమశిల మళ్ళీ శ్రీశైలం కూడా మంచి భోజనము, వసతి, ప్లస్ వాళ్ళకు అక్కడ శ్రీశైలం దర్శనం. సోమశిల తెలంగాణలో ఉంటుంది, సోమశిల దర్శనం చేసుకొని ఇక్కడ ఎక్కితే మళ్ళీ ఆంధ్రాలో దర్శనం చేసుకోవాలి శ్రీశైలంలో. ఇక్కడ అక్కడ కూడా ఆ ఏపీ టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడి ట్యాబ్ చేసుకొని అక్కడ దర్శనం చేసుకోవడానికి అన్ని రకాలుగా. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి టూరిస్ట్ బస్సు సోమశిల లాంజ్ దగ్గర డ్రాప్ చేస్తే అక్కడ రూమ్స్లలో ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి బయలుదేరితే మరి ఉదయం 7 గంటలకు ఇక్కడ బస్సు బయలుదేరితే 10:30 వరకు సోమశిల వెళ్తుంది. 11 గంటలకు అక్కడ లాంజ్ బయలుదేరితే 5 గంటల వరకు శ్రీశైలం వెళ్తుంది. 5 గంటలకు తొందరలోనే అక్కడ కూడా మేము గెస్ట్ హౌస్ మావన్నీ కూడా ప్రారంభం చేస్తున్నాం. అప్పటి వరకు ఆంధ్ర టూరిజంతో మేము ట్యాప్ చేసుకున్నాం. వాళ్ళు అక్కడ స్టే చేసి దర్శనం చేయించి మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ రావాలంటేనేమో శ్రీశైలం టు హైదరాబాద్ బస్సు, లేదు మళ్ళీ బ్యాక్ వస్తామంటే కూడా సోమశిలకు వచ్చి సోమశిల టు హైదరాబాద్ రావడానికి కూడా ఫెసిలిటీస్ కల్పించినాం. మొట్టమొదటగా దాదాపు 150 కిలోమీటర్లు నదిలోనే ప్రవహించేటువంటి గొప్ప ప్రతమైనటువంటి అవకాశం ఈరోజు సోమశిల టు హైదరాబాద్ శ్రీశైలం టూరిజం ప్యాకేజీలో బ్రహ్మాండమైనటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ టు నాగార్జున మన సాగర్, శ్రీశైలం టు హైదరాబాద్ ఆల్రెడీ అయింది. ఇప్పుడు హైదరాబాద్ టు సోమశిల, సోమశిల టు హైదరాబాద్. వీకెండ్స్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి డిపార్చర్ 7:30, అరైవల్ మళ్ళీ ఇక్కడికి 8 PM సెకండ్ డే ఇక్కడ వస్తారు. సెకండ్ డే ఈ ప్యాకేజీలో సోమశిల టు శ్రీశైలం టెంపుల్ మధ్యలో సాక్షి గణపతి ప్లేసెస్ కవర్ అయ్యేవి. సోమశిల, శ్రీశైలం టెంపుల్, సాక్షి గణపతి టెంపుల్, శ్రీశైలం డ్యామ్ సైట్, పాతాళగంగ, ఇంకోటి ఫరహాబాద్. పాతాళగంగ కూడా చాలా ఫేమస్, ఫరహాబాద్ కూడా ఫేమస్. అయితే టారిఫ్ వచ్చేసి 2,900 రూపాయలు హైదరాబాద్ టు సోమశిల, శ్రీశైలం, మళ్ళీ బ్యాక్ హైదరాబాద్. చిన్నపిల్లలకైతే 2,320 చైల్డ్, అడల్ట్ 2,900, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, హైటెక్ కోచ్ బస్, హైదరాబాద్ అండ్ శ్రీశైలం టు హైదరాబాద్, బోటింగ్ ఫ్రమ్ సోమశిల టు శ్రీశైలం, వెజిటేరియన్ లంచ్ ఆన్ బోట్, నాన్ ఏసీ అకామిడేషన్ ఎట్ శ్రీశైలం, అక్కడ ఒక శ్రీశైలంలో. రెండవది శ్రీశైలం టు సోమశిల టు శ్రీశైలం అండ్ బ్యాక్ సోమశిల బై క్రూజ్ బోట్ అక్కడ. అంటే మనకు ఇక డైరెక్ట్ హైదరాబాద్ నుంచి బస్సు లేకుండా ఎవరైనా కార్లో వెళ్తే కూడా కార్లో వెళ్ళిన వాళ్లకు 2,100 రూపాయలు చైల్డ్ 1,680 రూపాయలు వెజిటేరియన్ లంచ్ యాజ్ ఇస్ ఉంటాయి. థర్డ్ ప్యాకేజ్ సోమశిల టు శ్రీశైలం ఓన్లీ క్రూజ్ వన్ వే, అది 900 రూపాయలు చిన్నపిల్లలకి 720 రూపాయలు. ఈ క్రూజ్ కూడా మీకు చూసిండ్రు మంచిగా ఏసీ క్రూజ్ ఉంది, పైన ఓపెన్ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా టోటల్గా ఫ్యామిలీ 100 సీట్ మొత్తం కూడా ఫ్యామిలీ ప్యాకేజ్ చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా కొంత కన్సిజన్ ఇస్తాం. ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. టోటల్గా వాళ్ళు కొంతమంది కంపెనీస్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్కు మీరు విజ్ఞప్తి చేయాలి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వీకెండ్స్లో వెళ్తే అసలు అద్భుతమైనటువంటి వాళ్ళు 6 అవర్స్ నదిలో ప్రయాణం చేయడం ఉంటుంది. అద్భుతమైనటువంటి అన్ని ఆహ్లాదకరంగా అన్నీ కూడా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అందరికీ ఉపయోగపడేటట్టు మేము ఆన్లైన్లోనే బుకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీడియా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎందుకంటే మన ప్రాంతం గురించి మనం చెప్పుకోకపోతే, మీరు చెప్పకపోతే ఇంకా ఎవరు చెప్పలేరు. వేరే దేశాలది పెద్ద చూపిస్తాం, పక్కలో పెద్ద చూపిస్తాం, మనది మనం చూపించుకోకపోతే కాదు. ప్లస్ ఆ రోజు వచ్చిన వాళ్ళు మేము ఆ రోజు చెప్పినాం, మీడియా వాళ్ళు ఎవరైతే లింక్ చేస్తారో, ఎవరైతే మంచిగా డాక్యుమెంట్ తయారు చేస్తారో
వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీస్కు 5 డేస్ టోటల్గా టూరిజం ప్యాకేజీ 5 డేస్ అన్ని రకాలుగా విత్ వెహికల్తో పాటు 5 డేస్ వాళ్ళకు ఏర్పాటు చేస్తామని చెప్పాం. అలా బయట ఒక జంటకు బయటికి వెళ్ళడానికి కూడా మేము స్పాన్సర్ చేస్తామని చెప్పాం. ప్లస్ వాళ్ళకు అవార్డు కూడా ఇస్తామని కూడా ఇట్లా చేయడం జరిగింది. మరి చాలా వరకు కూడా లింక్లు కొన్ని వచ్చినాయి, దానికి ఒక కమిటీ వేస్తున్నాం. కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దాదాపు 12 టీవీ ఛానల్స్ వచ్చినాయి. టీ న్యూస్, V6, HMTV, AP24, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంగ్లీష్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, INB, నమస్తే తెలంగాణ, ఈనాడు, వెలుగు తెలుగు, ప్రైమ్ 9, TV9. ఇంకెవరైనా కూడా పంపిస్తే వాళ్ళకు కమిటీ వేసి మిగతా వాళ్ళకు కూడా మంచి వాళ్ళకు కూడా కన్సల్టేషన్ ప్రైజెస్ కింద వాళ్ళకు కూడా కాళేశ్వరం టూర్ కానీ, వరంగల్ కానీ, ఇక్కడ ఇంకెక్కడ మా టూరిజం దానిలో కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేస్తాం. దయచేసి దాన్ని ఎక్కువగా మీరు దాన్ని ప్రమోట్ చేయాలి. మన టూరిజం మనం డెవలప్ చేసుకోవాలి. టూరిస్ట్ వచ్చే కొద్దీ మనం చాలా చేయడానికి ఇంకా గొప్ప ఉన్నాయి, చాలా మంచి మంచి ప్లేస్ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక టూరిజం హబ్గా చేయాలని చెప్పి ప్లాను ముఖ్యమంత్రి గారికి ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి, అన్ని రిజర్వాయర్ల దగ్గర కూడా టూరిజం స్పాట్స్ మీరు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ టెంపుల్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది, తర్వాత మంచి రిక్రియేషన్, డ్యామ్స్, వాటర్ టూరిజం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరంకి కూడా ఆల్రెడీ మేము బస్సు స్టార్ట్ చేసినాం. కాళేశ్వరం కూడా చాలామంది సందర్శకులు పోతూ ఉన్నారు. కాళేశ్వరం కూడా అతిపెద్ద, కాళేశ్వరం నుంచి వచ్చిన అన్ని కేటీఆర్ గారు మిడ్ మానేరు, లోయర్ మానేరు, ప్లస్ అక్కడ కూడా పర్యాటక స్థలాలుగా చేయాలని చెప్పి వారు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. కనుక అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఇరిగేషన్ రిజర్వాయర్ అంటే అక్కడ చేయాలని మా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ టూరిజంకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్కువగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రతి రిజర్వాయర్ దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు కొంత ప్లేస్ని టూరిజంకి అలాట్మెంట్ చేస్తున్నారు. యాదాద్రి దగ్గర కూడా 90 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసింది. యాదగిరి గుట్ట దగ్గర టెంపుల్ టూరిజం దగ్గర టూరిస్టులకు ఏర్పాటు చేయాలని, అట్లా ప్రతి రిజర్వాయర్ దగ్గర కూడా ఇరిగేషన్ చెప్పి ముఖ్యమంత్రి గారు సపరేట్ ల్యాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్వయంగా వారే డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ సోమశిల, శ్రీశైలం ఇంత సక్సెస్ కావడానికి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారు గూగుల్లో చూసి, గూగుల్ నెట్వర్క్లో చూసి, అక్కడ కొండలు, గుట్టలు, అడవి అంతా చూసి, అది చాలా బ్రహ్మాండంగా ఉంది, మనం చేస్తే ఇంకా అద్భుతంగా వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు గూగుల్ నెట్వర్క్ ద్వారా ఆ ప్రాంతాన్ని మొత్తం వీక్షించి ఆయన ఆలోచనతోనే చేసింది ఇది. ఇంకా ఏమేమి ఆలోచనలు కూడా ఉన్నాయి చెప్తామని చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా బ్రహ్మాండమైనటువంటి టూరిజం హబ్గా అన్ని తెలంగాణ మొత్తం చేయాలని చెప్పి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. అంతా ఫ్యూచర్లో ఇంకా బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దుతాం.